ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామానికి చెందిన ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి మధుప్రియ వర్గీలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో అధికార పార్టీకి చెందిన ఏజెంట్లను తప్ప తమ తరపు ఏజెంట్లను అనుమతించలేదని, దీనిపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై ఈసీ, ముఖ్యమంత్రి, కలెక్టర్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో మరలా రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. కాగా తాము ఫిర్యాదు చేయనున్నట్లు తెలియడంతో ప్రత్యర్థి వర్గం దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని, దీనిపై తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఆరోపై వెంటనే రీపోలింగ్ వెంటనే మా సమస్యకు పరిష్కారం. పేరు కోరపల్లి రవికుమార్. మాకు రీపోలింగ్ చేయించాలి, అంతవరకు అతను ప్రెసిడెంట్ గా ఒప్పుకో, మేము రానేమో ఒప్పుకోము కూడా. అతను మాకు ఎంఏబీడీ రిటైర్డ్ హెచ్ఎం 7వ వార్డు పోటీ చేసిన అభ్యర్థిని నేను. పోలింగ్ జరుగుతున్నాక పోలింగ్ స్టేషన్లో జరిగిన అక్రమాలు, తర్వాత అక్రమాలు అలాగే కౌంటింగ్ బూత్లో జరిగినటువంటి అక్రమాలు అన్నీ గమనించి ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే ఆర్ఓ గారు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, మాకు రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ జరగవలసిన నిబంధనలకు అతిక్రమించి వారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎటువంటి ఏజెంట్లను కానీ అభ్యర్థులను కానీ ఎలా చేయకుండా బయటకు వచ్చడి పెట్టి వారి యొక్క మా యొక్క ఫోన్ లాక్కొని వాళ్ళకు ఫోన్లు అనుమతించి వారి ఫోన్ల ద్వారా మెసేజ్లు బయటకు పంపించి అధికార పక్షం వారికి పూర్తిగా సహకరించినట్లుగా మేము గమనించి ఈ యాజిటేషన్ తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ప్రజలందరూ గమనించి మన ఓట్లు ఏమయ్యే, ఇంతమంది ప్రజలు మీకు తీర్పిచ్చాం, మీరు నెగ్గాలని, కానీ ఎవరు కూడా మీరు ఓడిపోతారని గమనించలేదు, మేము అనుకోలేదు. కాబట్టి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని పొద్దునుంచి సాయంత్రంగా ఏడుస్తూ మా చుట్టూ మూగారు. ఈ యొక్క సహకారంతో మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తున్నాం. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటూ జిల్లా ఎన్నికల అధికారి గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి గారు వారికి మాకు పూర్తి న్యాయం చేకూర్చి మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. దీప్తి అనే నేను కోటికేశవం గ్రామంలో ఒక ఓటర్గా ఉన్నాను. ఈ ఓటర్లోని చాలా హోప్స్ పెట్టుకున్నాను, మేమందరం కూడా విన్ అవుతాం, రింగ్ చాలా విజేతగా వస్తుంది అని. కానీ మేము అనుకున్న దానికి అంతటికి టోటల్గా ఎగైనెస్ట్గా జరిగింది మొత్తానికి. అంతేకాదు జరగవలసిన ప్రాసెస్ ఏది కూడా కరెక్ట్గా ఏది జరగలేదు. ప్రాసెస్ ఓటర్లు అయిపోయిన తర్వాత 6 నుంచి మేబీ 6 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయింది. వితిన్ 2 అవర్స్లో 3 అవర్స్లో విన్నింగ్ డిక్లేర్ చేశారు, విన్నింగ్ పర్సన్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఇది మనకన్నా చిన్న గ్రామం, వెనకాలన్న ఏంటి రాఘవాపురం అలాంటి గ్రామాల్లో 1 గంట వరకు పోలింగ్ జరిగి 1 గంట 12 టయానికి విన్నర్స్ని డిక్లేర్ చేస్తుంటే, ఇంతమంది ఓసీపేట, బీసీపేట, ఎస్సీపేట ఇంత జనాంగం ఉన్న మాకు 9 గంటలకి డిక్లరేషన్ ఎలా వస్తుంది? విన్నరే ఎలా జరిగింది? ఇక్కడ ఓటర్లు కౌంటింగ్ చేస్తున్నప్పుడు సర్పంచ్ అభ్యర్థి ఉండాలి, సర్పంచ్ యొక్క ఎన్నికలు కౌంటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సర్పంచ్ అభ్యర్థి అక్కడే కూర్చోవాలి. కానీ ఓటర్స్ యొక్క కౌంటింగ్ చేస్తున్నప్పుడు, వార్డులు కౌంటింగ్ చేస్తున్నప్పుడు సర్పంచ్ లేదు. సర్పంచ్ యొక్క ఓటర్లు కౌంటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆమె కూడా అక్కడ లేదు. ఇంత అన్యాయం జరగడం అండి. చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ అభ్యర్థులను ఇద్దరిని కూర్చోబెట్టి, ఎంతమంది అయితే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వారందరినీ కూర్చోబెట్టి పోలింగ్ అయిన తర్వాత దాదాపు 4 గంటల సమయంలోనే మా మెంబర్స్ని పిలవడం జరిగింది లోపలికి. ప్రతి వార్డు మరి కౌంటింగ్ జరిగింది, కొన్ని వార్డులు ప్రకటించడం జరిగింది. 9వ వార్డు 10వ వార్డు 11వ వార్డు 12వ వార్డు వచ్చేసరికి మరి మాకు మెజారిటీ ఎంత వచ్చిందో చెప్పలేదు, మాకు ఓట్లు ఎన్ని పోలయ్యాయో చెప్పలేదు, ఏ గుర్తుకి ఎన్ని ఓట్లు పడ్డాయో మాకు చెప్పలేదు. జస్ట్ అలా అనౌన్స్ చేశారు, మేము కూడా అది ఏమీ అడగలేదు. తర్వాత వారు ఎన్నికల సిబ్బంది వారు కొంత సమయం దాదాపు 30 నిమిషాల సమయం మెంబర్స్ని ఏజెంట్స్ని అందరినీ కూడా బయటకు పంపించడం జరిగింది. ఆ జరిగిన తర్వాత నన్ను ఇంటి నుంచి పిలిపించి ఒక అరగంట సమయం తీసుకున్న తర్వాత నన్ను దూరంగానే కూర్చోబెట్టారు. మా ఏజెంట్లని వాళ్ళ ఏజెంట్ని అందరినీ కూర్చోబెట్టడం జరిగింది. కానీ దేనికి ఎంత వచ్చిందో కనీసం మా గుర్తుకి ఎన్ని ఓట్లు పోలయ్యాయో వారి గుర్తుకి ఎన్ని ఓట్లు పోలయ్యాయో వారికి చెప్పడం జరిగింది. కానీ మాకు మాత్రం ఎటువంటి ఇంటిమేషన్ వారు తెలపలేదండి. తర్వాత చివరిగా అభ్యర్థి ఎవరైతే విజయం సాధించారో వారు మాత్రమే ఇక్కడ ఉండాలి, మిగతా వారు ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పి పోలీస్ సిబ్బంది మమ్మల్ని బయటకు బలవంతంగా త్రోసివేయడం జరిగింది. అందం చిట్టమ్మ సార్, నేను ఓటు ఉంగరానికి వేసాను సార్, నా ఓటు ఏమైందో నాకు తెలియడం లేదు. ఊరంతా తిరిగారు కానీ ఓట్లు పడలేదు. అంటే ఓట్లు వాళ్ళు దొంగ ఓట్లు వేయించేసి వాళ్ళు నెగ్గేశారండి. కానీ మధుప్రియకి న్యాయం జరగాలండి. తర్వాత రక్షణ కావాలి సార్, ఎందుకంటే నిన్న నెగ్గిన తర్వాత ఇంటి చుట్టూ చాలామంది తిరిగారు, దారి చేయడానికి చూస్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సరే నెగ్గిన ప్రెసిడెంట్దే కారణం. ఈ గ్రామంలో ఎవరికి ఏం జరిగినా ఇటు పక్క ఉన్న సంఘస్తులకు కానీ వీళ్ళ ఫ్యామిలీకి కానీ ఏం జరిగినా సరే కన్ఫామ్గా ప్రెసిడెంట్కే అది చర్యలు తీసుకోవాలి. తర్వాత ఉంగరానికి వేసిన ఓట్లని ఏమయ్యో మాకు న్యాయం తెలియాలండి, న్యాయం కావాలి. కానీ మరి ముఖ్యంగా వీళ్ళ ఫ్యామిలీ చాలా భయంకర స్థితిలో ఉంది. చాలామంది రెచ్చగొడుతున్నారు, చాలామంది ఇష్టొచ్చినట్టు మాట్లాడుతున్నారు, చాలామంది వింతగా మాట్లాడి చులకన చేసి వేలం చేస్తున్నారు. అధికారులందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. మధుప్రియారికి రక్షణ కావాలి సార్. 2700 ఓట్లు ఏమయ్యాయో మాకు తెలియట్లేదు సార్, మాకు న్యాయం జరగాలి. పేరు శ్రీదేవి అండి, అది కోరుకొండ అండి, కోటికేశ్వరం మండలం. నేను కోటికేశ్వరం గ్రామంలో ఇండిపెండెంట్ సర్పంచ్ రింగ్ ఇండిపెండెంట్గా 5వ వార్డు నెంబర్గా నన్ను అనౌన్స్మెంట్ చేశారండి. ఇక్కడ మాకు 2700 ఓటు మాకు మిస్ అయిందండి. ఒక్కటే కూడా మాకు పోలింగ్లో కూడా ఇంత విషయం ఎవరూ చెప్పలేదండి. వాళ్ళు ఒక కుమ్మక్కి అయిపోయి మా పక్షాన్ని ఎవరూ లేకుండా పోలీసులు ఏంటి అధికార పార్టీలు ఏంటి అందరూ అటువైపే ఫాలో అయ్యి ఉన్నారని మమ్మల్ని అయితే ఏకగ్రీవిగా ఎన్నుకోలేదండి. మమ్మల్ని అయితే ఒక రకంగా చేయాలనే చేశారండి. మా ఓటు మా రింగ్ ఓటు ఏమైందో మాకు అర్థం. నా ప్రజలంతా వెనకాల ఉండి మమ్మల్ని గెలిపించి మీరేమైంది మీ ఓటు ఏమైందండి ప్రతి ఒక్కరు మమ్మల్ని వచ్చి అడుగునోళ్ళే తప్ప అడగకుండా ఎవ్వరూ లేరండి. మా రింగ్ ఓటు ఏమైంది, ఏం చేశారు అసలు, పోలీసులు ఏం చేశారు, అక్కడ ఉన్న పక్షాల నాయకులు ఏం చేశారు అసలు మాకు అర్థం కావట్లేదు. మాకైతే న్యాయం జరగాలి, రీపోలింగ్ చేయించాలి. కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేస్తారో మాకైతే రీపోలింగ్ చేయించాలండి, మాకైతే న్యాయం జరిగించాలండి. మా ప్రెసిడెంట్ గారికి అయితే ప్రమాద శాతం. నేను కోటికేశ్వర గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నిన్న జరిగిన బట్టి పంచాయతీ ఎలక్షన్లో మధుప్రియ గారు మా తరపు నుండి పోటీ చేయడం జరిగింది. నిన్న 2700 ఓట్లతో మా మధుప్రియ గారు పోటీ చేస్తే అందులో సగానికి సగం పైగా రిగ్గింగ్ జరగబడింది. ఆ ఓట్లన్నీ ఏమైనా కూడా తెలీదు. ఎవరిని చూసినా ఏ ఓటర్ని చూసినా ఉంగరం గుర్తుకే అనేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఓటర్లందరూ కూడా ఎక్కడో ఊర్లో ప్రతి ఊర్లో ఏ ఊళ్ళని చూసినా ఎక్కడి నుంచి చూసినా కూడా ఉంగరం ఉంగరం అనేవాళ్ళు తప్ప వేరే గుర్తు ఏం చెప్పలేదు. రాత్రి ఎన్నికలు లెక్కింపు జరిగిన టైంలో కూడా ఓటర్లని అందరినీ కూడా లోపలికి ఎవరిని కూడా అలౌ చేయలేదు. మామూలుగా చెప్పాలంటే అక్కడ వార్డు నెంబర్ని మాత్రం అలౌ చేశారు. మమ్మల్ని కూడా నేను వార్డు నెంబర్ 10వ నెంబర్ వార్డు నెంబర్ని నన్ను అలౌ చేశారు. నాకు ఆపోజిట్లో వార్డు నెంబర్ కూడా అలౌ చేశారు. కానీ నేను ఫోన్ ఉంది, నాకు ఫోన్ మాత్రం అలౌ చేయలేదు. ఆయన ఫోను నేను డైరెక్ట్గా చూసాను, నా ఫోన్ కూడా. అదే కాకుండా వేరే రకంగా కూడా లోపల పోలీసులు అధికారులు ఇంకా మొత్తం అది ఎలక్షన్ అధికారులు కూడా. నా పేరు గుమ్మడి బెన్నిరాజు, కోటికేశ్వరం వాటర్ అండి. ఇక్కడ 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ప్రత్యేకంగా ఎన్నికల అధికారి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఈ గ్రామానికి తీరని అన్యాయం జరిగింది. ఎందుచేతనంటే గవర్నమెంట్ కొన్ని నిబంధనలు ఇచ్చింది, అక్కడ సీసీ ఫుటేజ్ ఉండాలని. దాన్ని క్లోజ్ చేశారు ఆర్ఓ. తర్వాత కౌంటింగ్ దగ్గర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ప్రతి మినిట్లో కూడా సర్పంచ్ ఉండాలి. ఉండకుండా మరి సర్పంచ్ లేకుండా తన సొంత నిర్ణయాలతోటి తను ఏదైతే సాధించాలనుకున్నాడో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ రావాలని అతని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. ఇక్కడ మరి ఎంతో ఇష్టపడి ఒక 40 సంవత్సరాల తర్వాత చదువుకున్న అమ్మాయి వచ్చింది, గ్రామాన్ని బాగు చేసుకుందాం అనేటువంటి వాటర్ ఆశను అడియాస్టారు. అయితే దీనికి మరి ప్రభుత్వం చర్య అతని మీద ఎంక్వైరీ కాండక్ట్ చేసి ఆ నిజం రుజువైన తర్వాత కఠిన చర్యలు తీసుకోకపోతే కోటికేశ్వరం గ్రామం నుండి చాలా స్పందన తీసుకొస్తాం మేము అవసరమైతే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం తర్వాత కలెక్టర్ గారికి తీసుకెళ్తాం।